సుధా ఛానల్ కి స్వాగతం. మన రాజసుధా ఛానల్ ద్వారా అనేక సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు, సక్సెస్ కి టిప్స్ ఎన్నో మనం తెలుసుకుంటున్నాం. మరి ఈ రోజు మనం తెలుసుకోబోయే ఇంట్రెస్టింగ్ టాపిక్, ధనం దగ్గర మొహమాట అస్సలు వద్దు. ఎందుకొద్దు? సాధారణంగా ధనం అనేక బంధాల్ని కూలదోస్తుందట, మనుషుల మధ్య మనస్పర్ధలు పెంచుతుందట. మరి ధనం మీద ఆసక్తి బంధాలను తెంచేస్తుందట. ఇది అందరికీ తెలిసిన విషయమే కదా. మరి ధనం వల్ల స్నేహం చెడిపోవచ్చు, బంధాలు తెగిపోవచ్చు. మరి ఎన్నో విలువైన బంధాలు మనకు ఉంటూ ఉంటాయి. స్నేహితులు, తల్లిదండ్రులు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, ఇలాంటి బంధాలన్నింటినో కూడా ధనం నాశనం చేస్తుంది. ధనం పాపిష్టిది అని పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. కాబట్టి ధనం దగ్గర ఎప్పుడు కూడా మీరు మొహమాట పడద్దు. ఈ రకంగా మొహమాట పడితే బంధాలు మీకు దూరం అవుతాయి. ధనాన్ని మనం సంపాదించుకోవచ్చు, బంధాలని, బంధుత్వాలని, మంచి స్నేహితుల్ని, మంచి మనుషుల్ని సంపాదించుకోవడం చాలా కష్టతరం. ఎందుకంటే మనం కష్టపడితే ధనం మన దగ్గరికి వస్తుంది. కానీ బంధాలు, బంధుత్వాలు, మంచి మనుషులు, మంచి మిత్రులు మనం వాళ్ళని కోల్పోతే తిరిగి పొందడం చాలా కష్టమటండి. కాబట్టి ధనం దగ్గర అస్సలు మొహమాట పడద్దు. ముందే ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ అప్పు అడిగితే నిర్మమాటంగా ఇవ్వగలరో ఇవ్వలేదో నిర్మమాటంగా చెప్పేయండి. ఇంకొక విషయం ఏంటంటే, ధనం వాళ్ళు తీసుకున్నప్పుడు ఎప్పుడు తిరిగి ఇస్తారో అనే విషయం ఖచ్చితమైన వాళ్ళ దగ్గర ఖచ్చితమైన మాట తీసుకోండి. మాట తీసుకుంటే ఏ ఇబ్బంది ఉండదు. ఏదో మొహమాటానికి ధనం బంధువులకో మిత్రులకో ఇచ్చి తిరిగి అది రాకపోతే వాళ్ళనేదో మన ఒక మాట అంటే ఈ బంధాలన్నీ కూడా తెగిపోతాయి. అందుకే ధనపరమైన బంధాలు ఏవి పెట్టుకోవద్దు. అందరూ కూడా మాట సాయము, మోరల్ సపోర్టు ఇవన్నీ ఇచ్చుకోమని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్తారు. ధనపరంగా ఎప్పుడైతే ఆర్థిక లావాదేవీల మిత్రుల మధ్య, బంధువుల మధ్య జరిగాయో ఆ బంధుత్వం, ఆ మిత్రుత్వం కోల్పోవలసిన పరిస్థితి అనేక సందర్భాల్లో మీరు చూస్తూ ఉంటారు. కాబట్టి ధనం దగ్గర అస్సలు మొహమాట వద్దు. మరిన్ని పరిష్కార మార్గాల కోసం సబ్స్క్రైబ్ చేయండి రాజసుధా ఛానల్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీక్షించండి రాజసుధా ఛానల్.